ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క ఘనమైన నామం మీ అందరికీ శుభాభివందనాలు. మీరు క్షేమముగా ఉన్నారని ప్రభును తలుస్తూ ప్రార్థిస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రతిదినము, అనుదినము, దినదినము పౌర సందేశము యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటూ బలపడుతున్నారని మేము నమ్ముచున్నాం. మీరు బలపడినట్లయితే, ఆత్మీయంగా మీకు మేలు కనిపిస్తే ఒక చిన్న ఫోన్కు మిస్ కాలేవండి. మేము మీతో మీ కొరకు ప్రార్థన చేస్తాము ఫోన్ చేసి. దేవునికి స్తోత్రం. మరొక దినమున ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. గలతీయ రాసిన పత్రిక 6:9 చదువుకుందాం. మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము. మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము. చాలా సందర్భాల్లో మేలు చేసే సందర్భాల్లో కూడా విసుగు వస్తూ ఉంటుంది. వీడికి నేను మంచి పని చేసి పెడితే వాడు నాకు ఏకు మేకై కూర్చున్నాడు అంటూ ఉంటారు. వీళ్ళకు సహాయం చేస్తే వీరు నా మీద తిరుగుబాటు చేశారు అని మళ్ళీ ఆ విసుగు వస్తూ ఉంటుంది, వీడికి మళ్ళా చేసేదేమని. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, మేలు చేసే విషయంలో ఎన్ని అనర్థాలు రాని, ఎన్ని శోధనలు రాని, ఎన్ని ఇరుకులు రాని నీవు విసుక్కోవద్దని అపోస్తలుడైన పౌలు గలతీయ రాసిన పత్రిక ద్వారా ఆనాడు రాస్తున్నాడు. ఈరోజు నీతోనూ నాతోనూ ఈ పౌర సందేశం ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. సో కాబట్టి మనము మన తండ్రి దేవుని యొక్క స్వభావము మేలు చేసే స్వభావం. ఆయన సశరీరుడుగా జీవించిన దినాల్లో ఎంతమంది వచ్చారండి? కుంటివారు, గుడ్డివారు, చాండరోగులు, రక్తస్రావం కలిగిన వారు ఎంతోమంది వచ్చినప్పుడు విసుగు కొనకుండా వారికి మేలే చేశాడు దేవుడు, కానీ ఎవరిని విసుక్కోలేదు. ప్రభు తెలియపరుస్తున్నాడు కీర్తనాకారుడు, యెహోవా అందరికీ ఉపకారి. కాబట్టి ఆయన అందరికీ ఉపకారం చేసే దేవుడు. ఆయన బిడ్డలమైన మనము, ఆయన అడుగుజాడలు నడుస్తున్న మనము, క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటున్న మనము కూడా మేలు చేతులు విసుగు చెందవద్దు అంటున్నాడు. మత్తయి సువార్తలో చక్కటి మాట వ్రాయబడింది, మేలు చేసిన వానికి మేలే చేయటం పెద్ద ఘనమేం లేదు, కానీ మేలు చేయకపోయినా కీడు చేసిన వారికి మేలు చేయటంలోనే ఉంది దీవెన అని యేసు ప్రభు వారు తెలియపరిచారు. మరొక మాట కూడా చూసుకున్నట్లయితే, మొదటి పేతురు రాసిన పత్రిక 2:20 కూడా చూద్దాం. ఏమని వ్రాయబడి ఉంది? తప్పిదములకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఇట్లా మీకేమి గనం? ఒకటి తప్పిదం చేశాం, దానివల్ల శ్రమ వస్తే మీకేమి లాభం? మేలు చేసి బాధపడినప్పుడు మీకు సహించిన ఇట్లా అది దేవునికి హితమగును. మీరు మేలు చేసి కూడా సమస్య శోధన మీకు ఎదురైనట్లయితే, బాధ ఎదురైనట్లయితే అది మీకు హితమగును, మేలగును, దీవెనగును అని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి మనం మేలు చేయుట యందు విసుకగా ఉండాలని వాక్యం మనకి తెలియపరుస్తుంది. మన ప్రభు యొక్క స్వభావాన్ని కూడా మనం ధరించుకుందాం. ప్రభు యొక్క మనము స్వభావాన్ని ధరించుకొని దేవుని బిడ్డలుగా ఉందాం. సౌలు దావీదు సంగతి మనందరూ తెలిసిన విషయమే. సౌలు దావీదుని తరుగుతున్న సందర్భాల్లో దావీదు జాగ్రత్తగా దూరంగా ఉంటున్నాడు. ఒకనొక దినమునందు సౌలే దొరికాడు దావీదుకి. అలాంటి సందర్భంలో హాని చేయకుండా మేలే చేశాడు, కానీ కీడు చేయలేదు. అలాగనుకొని లాభాను యాకోబును చూసినట్లయితే, యాకోబు వెళ్ళటను బట్టి మరి లాభాలు చాలా దీవెనకరం జరిగింది. మరి పశు సంపద వృద్ధి చెందారు లాభాను. లాభాను ఒకసారి శకునం చూపించుకున్న సందర్భాల్లో శకులు తెలియపరుస్తుంది, నీ అల్లుడైన యాకోబు వచ్చిన తర్వాత నీకు దీవెన, అతని ద్వారానే దీవెన. అలా యాకోబు ద్వారా దీవిని పొందుకున్నాడు. అలా దీవిని పొందుకున్న లాభాలు 10 తన జీతాన్ని మార్చాడు. కానీ యాకోబు ఎట్టి పరిస్థితుల్లో విసుగు చెందలేదు. అరణ్యానికి వెళ్ళి పొలానికి వెళ్ళి లాభాన్ని యొక్క గొర్రెలను చంపివేయలేదు కూడా. చాటుగా అమ్ముకొను అమ్ముకోలేదు. తన జీతాన్ని 10 మార్చినా కూడా, కీడు చేసినా కూడా యాకోబు స్వభావం ఏంటి తెలుసా? మేలే చేశాడు. దావీదు స్వభావం ఏంటి తెలుసా? మేలే చేశాడు. ఎవరిది స్వభావం? ఏసయ్య స్వభావము. మనం కూడా ఏసయ్య స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. అంటే మేలు చేయుట యందు మనం విసుక్కోకుండా, కీడొచ్చినా కానీ ఇరుకొచ్చినా కూడా మనం మేలు చేసేవారిగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి అనేక విషయాలు మనం చూసుకుంటే, దేవుని బిడ్డలమైన మనము మేలు చేసేవారిగా ఉండాలని వాక్యము తెలియపరుస్తుంది. వీలైతే మేలు చేయి, లేకపోతే మౌనంగా ఉండు, కీడు మాత్రము చేయవద్దు అని వాక్యం తెలియపరుస్తుంది. మరొక మాట, ఎబ్రీ రాసిన పత్రిక 12:3 చూసుకున్నట్లయితే, మీరు అలసట పడకయు, మీ ప్రాణాలు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని
ఆయనను తలంచుకొనుడి. మీరు మేలు చేసినా తిరస్కారం ఎదురవుతుంది అని అనుకుంటున్నావా? మంచి చేసినా నాకు పాపాత్మ ద్వారా వ్యతిరేకత ఎదురవుతుందని అనుకుంటున్నావా? అలాంటి సందర్భంలో ఏం చేయమంటున్నాడు పరిశుద్ధుడైన పౌలు గారు సంఘాన్ని తెలియపరుస్తూ? ఆయనను తలంచుకోండి. ఎవరిని తలంచుకోమన్నాడు? యేసయ్యను తలంచుకోండి. అవును, ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనను మేలు చేసిన ప్రభువుని గుద్దారు, హింసించారు, సిలి వేశారు, మొక్క మీద ఉమ్మి వేశారు, అయినా సహించుకున్నాడు. నీవు నేను కూడా మేలు చేసినా మనకు తిరస్కారం కనుక ఎదురైతే ప్రభువుని తలంచుకుందాం, దేవుని మెప్పును పొందుకుందాం. దేవుని యొక్క చిన్న మాటలు దీవించి ఆస్వాదించి బలపరిచి దైవపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడును మహోన్నతుని మా గొప్ప దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కొద్ది మాటలు నాయన నీ వాక్యము ద్వారా మేలు చేయటం ఎందు ఆసక్తి కలిగి ఉండము అంటున్నావు ప్రభా, విసుకోవద్దని తెలియపరచాం. నాయన అన్నాడు దావీదు మేలు చేశాడని, యాకోబు లాభాను కూడా మేలు చేశాడనే తెలియపరచావు ప్రభా. వారికి కీడు ఎదురైనప్పటికీ కూడా, అలాగే మా యొక్క జీవితాల్లో కూడా ప్రభా అనేక సందర్భాలు మేలు చేసిన సందర్భాలు తిరస్కారం ఎదురైతే నేను నిన్ను జ్ఞాపకం చేసుకునేవారిగా, నిన్ను తలంచుకునేవారిగా ఉండటానికి మాకు ఆ శక్తి సహనాన్ని ఓర్పును దయచేయండి. ఈ సందర్భంలో ఎవరైతే నాతో పాటు ఏకీభిస్తున్నారో వారి ఇరుకును బట్టి, వారి ఇబ్బందిని బట్టి, వారు మేలు చేసిన తిరస్కారం ఎదురవుతుందని బాధపడుతున్నారేమో ప్రభా, ఒకసారి కనపడండి, మాట్లాడండి, ఓదార్చండి నాయన. అలాగే నాయన వారికి మేలు చేసిన తగినట్టుగా దీవెనకరం దయచేయమని, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వారి విశ్వాసాన్ని భద్రపరచుకోమని, ధైర్యం తెచ్చుకుని సహాయం దయచేయమని చిన్న ప్రార్థన అర్పించి అంగీకరించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.